అవధూత చింతన గురుదేవ దత్త. భగవాన్ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర రెండవ రోజు పారాయణమండి. ఈరోజు మనం స్వామివారి యొక్క సాధన గురించి తెలుసుకుందాం. ఒకనాడు శ్రీవారు ఒక మరిగిన ఎద్దును, మరగని కోడెదూడను సేద్యమునకు దించినారు. మరగని కోడెదూడ అలవాటు లేక సేద్యంలో రెండవదానితో సహకరించక ఎదురు తిరిగి వెనక్కి నిలబడేసరికి శ్రీవారికి కోపం వచ్చి తన చేతనున్న ముళ్ళుకర్రతో బాధించారు. అది వెంటనే శ్రీవారి వైపు దీనముగా చూస్తూ కండ్ల వెంబడి నీరు కార్చుచూ గడగడా వణుకుతూ నిలబడింది. అంతే, స్వామివారు దైవాంశ సంభూతులవుటచే హృదయము ద్రవించి కరుణాపూరిత మనస్కుడై తను చేయవలసిన కార్యం ఇది కాదని గుర్తెరిగి మేడి ముళ్ళకర్రను అక్కడనే వదిలేసి దగ్గరలోనున్న ఉలీంద్ర చెట్టు మొదలలో కూర్చున్నారు. శ్రీవారికి మధ్యాహ్న భోజనము ఇంటివారు తీసుకుని వచ్చారు. స్వామివారి జాడ వారికి కానరాకపోగా శ్రీవారు వదిలిన మేడి ముళ్ళుకర్ర వెనుదిరిగి నిలబడిన ఎద్దును చూసి వారు పశువుల కాడి నుండి తప్పించి మేతకు వదిలి గురుదేవుల కొరకు వెదుకగా వారు కనిపించలేదు. భోజనానికి తీసుకొచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు స్వామివారు కనిపించలేదన్నమాట. శ్రీవారు తన చేతిలోనున్న ముళ్ళుకర్రతో మరగని కోడెదూడను కొట్టగా అది దీనత్వంతో చూసిన తక్షణమే శ్రీవారి గుండె అమిత వేగంతో కొట్టుకుని చుండగా భయాందోళనతో దిగ్భ్రాంతుడై అచ్చట నిలవలేక దగ్గరలోనే ఉన్న చింతలాత్మకూరకు పరుగున పోయినారు. అచ్చట కూడా స్వామివారు వణుకుచు భయము భయము అని రేయింబవళ్ళు కలవరిస్తూ అరుస్తూ రెండు ఊర్ల మధ్యన విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవారు. కొన్ని సమయములందు రాత్రులు ఇళ్లలోనో బంధించమని చెప్పి ఒక్కడే తలుపులు వేసుకొని మంచముల క్రింద దాక్కొని భయము భయము అని కేకలు వేస్తూ ఉండేవారు. ఎందుకండి ఇలా చేసేది? ఆ కోడెదూడ ఏడుస్తూ స్వామివారి వైపు జాలిగా చూసింది కదా, దానికి స్వామివారు కలత చెంది ఇలా భయము భయము అని అంటున్నారు. ఆ రోజులలో చింతలాత్మకూరు నుండి 3 మైళ్ళ దూరంలోనున్న బాలాజీరావుపేటకు కూడా పోయినారు. శ్రీవారు ఊరి బయటనున్న గొర్రెల దొడ్ల దగ్గరకు రాత్రిపూట పోయి తాటిమట్ట వేసుకుని శయనించేవారు. రాత్రివేళ గొర్రెల కాపలు పిలిచి అన్నము పెడితే తినడము, తెల్లవారుతుండగా అడవులలోనుకో ఎచ్చటికో కానరాని ప్రదేశములకు పోయి సంచరించుచు రాత్రి సమయంలో యథాప్రకారం గొర్రెల దొడ్లకు వచ్చుచుండేవారు. ఈ విధముగా జరుగుచున్నప్పుడు నాగుల వెల్లటూరులోని వారి బంధువర్గము శ్రీ స్వామివారి జాడ కానరాక బాలాజీరావుపేటకు పోయి విచారింపగా వారు పై విషయం తెలిపిరి. కుటుంబ సభ్యులు అడిగారంటండి వారిని. అడిగితే అప్పుడు వీళ్ళు ఇలా చెప్పారు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు, ఆ గొర్రెల దొడ్లో పడుకుంటూ ఉన్నారని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే వారు ఆయన వస్తే కుటుంబ సభ్యులు అంటున్నారండి, వెంటనే వారు ఆయన వస్తే కట్టేసి మాకు కబురంపండి అని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీవారు ఆనాడు కూడా తిరిగి తిరిగి గొర్రెల కాపర్ల చెంతకు చేరగానే అంతవరకు వారి రాకకై వేచి ఉండిన అచ్చటివారు మంచి బలాఢ్యులను 10 మందిని శ్రీవారిని బహు ప్రయాసలతో అతి కష్టముగా పట్టుకొని బంధించి నాగుల వెల్లటూరుకు కబురంపారు. స్వామివారు ఉన్నది సన్నగా పొడుగ్గా ఉంటారని మనకు చెప్పారండి. మరి ఇక్కడ చూసారా, 10 మంది బలాఢ్యులు అందరు కలిసి అతి కష్టం మీద స్వామివారిని తీసుకుని వచ్చారంట. పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు కబురు పంపారు. గ్రామస్తులు శ్రీవారిని 4 వెల్లటూరుకు తీసుకుని పోయి మరలా పాసర్లు వృద్ధి బాధించారు. వారి బారి నుండి విడివడి యథాప్రకారం పొలము దున్నటానికి వెళ్ళిపోయారు స్వామివారు. ఈ సంఘటన అంతా కూడా మనకి శ్రీ గుత్తా రమణయ్య గారు బాలాజీరావుపేట వాస్తవ్యులు స్వామివారి గురునిలయం వద్ద వివరించారు. ఒకనాడు శ్రీవారు ఊరి బయట పొలంలో జొన్న చొప్ప చాటును దాగుకొని ఉండగా తెల్లని అంగీ వేసుకుని ఉన్న ఎవరో ఒక సాధు మహానుభావుడు దర్శనమిచ్చారు వెంకయ్య స్వామివారికి అండి. అది మధ్యాహ్న సమయము. ఆ సాధు మహారాజ్ తనకు పాలు కావాలనని శ్రీవారిని కోరారు. వెంటనే స్వామివారు ఊరిలోనికి పోయి చెంబుతో పాలు చక్కెర కలుపుకొని వచ్చి ఆ సాధు పొంగువునకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ మహనీయుడు శ్రీవారి ఆతిథ్యమును ఆనందంతో ప్రేమగా స్వీకరించి స్వామివారి నాలుకపై బీజాక్షరములు అంటే మంత్రోపదేశము లిఖించిరి. ఆ సాధు మహారాజ్ శ్రీ శిరిడీ సాయిబాబా అని మా దృఢ విశ్వాసము. ఈ అవతారమూర్తులు సమకాలికులై ఉండుట, ఒకరినొకరు వారే తామునని పరిచయం చేసుకునుట, ప్రకటించుట, వారి లీలలను తమ లీలలుగా వివరించుట మనకి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఆనాటికి శ్రీ స్వామివారి వయస్సు
సుమారు 25 సంవత్సరములు ఉండవచ్చును. శ్రీవారికి ఇహలోక వాంఛ పూర్తిగా నశించింది. అయితే కుటుంబ దర్శనము కొద్దిగా మిగిలి ఉన్నందున ఆ కొద్ది పని కూడా నెరవేర్చవలనని సంకల్పించిన వారే ఊరి నుండి బయలుదేరి తూర్పు కంభంపాడులో 1 సంవత్సరం సేద్యం చేసి దానితో వచ్చిన ఆర్జనను తల్లిదండ్రులకు ఇచ్చుటకు ఏర్పాటు గావించారు. తన భాగము ఆస్తి వాటా చెల్లెలు మంగమ్మగారికి రాసిచ్చి ఈ లోక సంబంధమైన ఆస్తులను బంధములను శాశ్వతముగా వదిలివేశారు. శాశ్వతంగా లోక విచారమును విడిచిన విజ్ఞాని పరమాత్మ ప్రాపు కొరకు ఆ చోట నుండి కదిలి మడపల్లి గ్రామము వెలుపల వెలసి ఉన్న వేప చెట్టు వద్దకు చేరారు. స్వామివారు వారి కుటుంబ సభ్యులని బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఎక్కడికి సాధన కోసం మడపల్లి గ్రామానికి అక్కడ ఉన్నటువంటి వేప చెట్టు వద్దకు చేరారండి. ఇప్పుడు ఆ స్వామివారు సాధన ఎలా చేసుకుంటున్నారనేది చూద్దాం. ఆ మహావృక్ష రాజము కొమ్మలు ప్రక్కనే ఉన్న పెద్ద బావి నడిమిలో సాగి ఉండు దృశ్యము గాంచి తన సాధనకు అనువగు స్థలం ఇదియే అని నిర్ణయించుకునినారు. ఆ వేప చెట్టు చాలా పెద్దగా ఉందంటండి. కొమ్మలు కనుక చాలా విస్తారంగా వ్యాపించి అక్కడ పక్కనే ఒక బావి ఉంది. ఆ బావి మీదుగా కూడా కొమ్మలు ఉన్నాయన్నమాట. ఇది తన సాధనకి అనువైన స్థలము అని చెప్పి స్వామివారు నిర్ణయించుకున్నారు. ఆనాటి నుంచి చెట్టు కొన కొమ్మలకు 2 కాళ్ళు పెనవేసుకుని తలక్రిందులుగా వేలాడుతూ అహర్నిశలు తపోనిష్టలో ఉండేవారు. ఆ కొమ్మకు బావిలో ఉన్న బావి పైన ఉన్నటువంటి కొమ్మలకు స్వామివారు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సాధన చేసుకుంటూనే ఉన్నారండి. మనకి సాయి సచరిత్రలో కూడా వస్తుంది. స్వామివారు బాబావారు తలక్రిందులుగా వేలాడుతూ చాలాసేపు అలా ఉన్న తర్వాత గురువు వచ్చి ఎలా ఉంది అంటే ఆనందంతో ఉన్నాను అని చెప్తారు. ఇక్కడ కూడా వెంకయ్య స్వామివారు అలానే తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు, తపోనిష్టలో ఉన్నారు. ఆ తపోసాధనలో జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయుచు బ్రహ్మేక్య అవస్థను సాధించే దీక్షయందు మైమరచిన సమయమున కొమ్మ పాపతో ఉన్న శరీరము పట్టుతప్పి జారి బావిలో పడుచుండేది. అలా స్వామివారు తలక్రిందులుగా ఉండి సాధన చేసుకున్న సమయంలో ఏమవుతుందంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేయాలని స్వామివారు సాధన చేస్తూ ఉన్నారు. అలా సాధన చేస్తూ ఉన్న సమయంలో మైమరచిపోతుంటారు కదా సాధనలో. ఆ సాధనలో కొమ్మ కాళ్ళు ఇట్లా మెలేసి పట్టుకున్నారని చెప్పారు కదా. ఆ సాధనలో ఉన్నప్పుడు మైమరచినప్పుడు పట్టు తప్పి ఆ బావిలో పడిపోయేవారంట. జలమున పడిన పంచభూతాత్మకమైన తనువు తన అనుచర జలస్పర్శతో జాగ్రత్త అవస్థలోకి వచ్చి భగవంతుని ఎందలి తపనతో తూచా తప్పకుండా యోగనిష్టలో ఉంటూ ముముక్షువు కావలనని ముమ్మరముగా మరల తన సాధనా ప్రక్రియను మొదలెడుతూ చెట్టుకు గబిలము పోలే వేలాడుతూ ఉండేవాళ్ళు. అలా నీళ్ళలోకి పడిపోయిన వెంటనే ఆ నీళ్ళ తాకిడికి స్పర్శకి మళ్ళీ స్పృహలోకి వచ్చి మళ్ళీ యథాప్రకారం యోగనిష్టలోకి వెళ్ళేవాళ్ళంట. మళ్ళీ కొమ్మకి పట్టుకొని మళ్ళీ అలా వేలాడి మళ్ళీ తపోనిష్టలో ఉండి అలా సాధన కొనసాగిస్తూ ఉన్నారు. ఆ సాధనా ప్రక్రియలో అనేక జన్మల పాపములను బాపుతూ పూర్వ జన్మల వాసనలను పరిగణించుచు ధ్యాన నిష్టలో సుమారు 1 సంవత్సర కాలము తమ తపోదీక్ష యాగమును కొనసాగించి నిద్ర అను మాయను తొలగించుకొని జాగరూకతను సాధించుటలో విజయమును పొందినారు. ఇలా సాధన చేసి స్వామివారు నిద్ర అనే మాయను తొలగించుకున్నారండి. తర్వాత పెంచల కోనలో తపోయాగము. ఈ సాధనానంతరము సదా జ్ఞానేశ్వర శక్తితో బలశౌర్య తేజస్సులతో కూడి సత్వరజ తమో గుణాత్మకమగు విష్ణు స్వరూపమగు మూల ప్రకృతిని వసపరుచుకొనుటకు శ్రీ స్వామివారు ఎవరికంటా పడకుండా తిన్నగా పెంచలకోన చేరినారు. ఇక్కడ స్వామివారు మడపల్లి గ్రామంలో బావి దగ్గర వేప చెట్టు దగ్గర సాధన కొనసాగించిన తర్వాత 1 సంవత్సర కాలం కొనసాగించిన తర్వాత ఇప్పుడు పెంచల కొనకు వచ్చారు. సత్వ రజో తమో గుణాలను వాటిని అధిగమించడం కోసం ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చారు. ఎవరికి కనబడకుండా తిన్నగా పెంచల కొనలో చేరారు. శ్రీవారు పెంచల కొనలో ఎవరికి కానరాని గుహలలో కొంతకాలము ఉపాసనతో ఉన్నారు. ఆ ఉపాసన సమయంలో ఎవరికీ కనబడకుండా ఉండుటకై శ్రీ లక్ష్మీ దేవాలయము ఉత్తరము భాగంలో ఉన్న పొదచాటున కొంతకాలం గడిపారు. ఆ సమయంలో ఒకనాటి సాయంకాలము అలవిగాని వర్షము కురిసి అర్ధరాత్రి వరకు నీరు ఉరవడిగా పారుతున్న సమయంలో
అమావాస్య చీకటి అలుముకున్న తరుణమున దారి కానరాక నీటి ప్రవాహము ఉరవడికి తట్టుకొనలేక దగ్గరలోనే ఉన్న చెట్టును ఆటేసుకొని గట్టిగా పట్టుకున్నారు. అలా స్వామివారు ఒక చోట ఉన్న తర్వాత ఒకరోజు పెద్ద వర్షం వచ్చిందంటండి. ఆ వర్షానికి తాకిడికి తట్టుకోలేక ఒక పెద్ద చెట్టును గట్టుగా పట్టుకున్నారు. చెట్టును వాటేసుకొని పట్టుకున్నప్పుడు శ్రీ స్వామివారికి చెట్టు మొదలుకు మధ్య మెత్తని స్పర్శన పానుపుగా అనుభూతి పొందినారు. ఆ కటిక చీకటిలో చేయి జార విడిచితే నీటి ఉరవడిలో కొట్టుకుపోదునని, అలాగే రాత్రి అంతయు ఆ చెట్టు మొదలను గట్టిగా వాటేసుకొని మెత్తని స్పర్శను అనుభవిస్తూ తెల్లవారు వరకు గడిపారు. పొద్దున తెలతెలవారుతూ ఉండగా నీటి ఎద్దడి కొంచెం సడలిన తరువాత శ్రీవారు తమ బాహువులను చెట్టు నుండి విడిపించుకున్నారు. ఆహా, ఏమి విచిత్రము! కాలరాత్రి అంతయు శ్రీవారికి చెట్టుకు మధ్య ఆదిశేషుడు పవలించి శ్రీవారికి పానుపుగా అమర్నాడు. వైకుంఠమున శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషుడు శయ్యగా ఉంటూ సేవలు చేయుట తన కర్తవ్యము. ఆ శ్రీమన్నారాయణాంశ ఆదిశేషుడే శ్రీవారికి పానుపుగా తన తనువును అమర్చి సేవించిన మన గురుదేవులు సాక్షాత్ భగవత్ అవతారమే కాక ఏమందుము! అంతే కదండి, మరి సర్పము మామూలుగా వెంటనే అయితే కాటేస్తుంది, మరి అలాంటి స్వామివారు గట్టిగా పట్టుకొని ఆ రాత్రంతా తెల్లవారేదాకా అలానే ఉన్నారు, కానీ స్వామివారిని ఏమీ చెయ్యలేదు. శ్రీవారు చెట్టు నుండి విడవటంతో ఆదిశేషుడు నెమ్మదిగా తన పనిని పూర్తి చేసినాను సంతృప్తిలో మెల్లగా అచ్చటి నుండి స్వస్థానమునకు కదిలిపోయారు. గురుదేవులు పెంచల కొనలో ఉన్నప్పుడు కొంతకాలము తలకోనలో నెల్లూరు వర్తకులు కట్టించి ఉన్న సత్రము ప్రహరీ గోడపైన పడుకొనుచు వాగులోని నీరు త్రాగుచూ ఉండారు. ఆ సమయంలో వారు సాధారణముగా పొద్దుననే కొండలలోని అడవులలోనికి పోవచ్చు సాయంత్రము తిరిగి వచ్చి సత్రము ప్రహరీ గోడపై విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. ఆ రోజులలో ఏమి ఆహారం తీసుకుంటూ ఉండేవారు ఆ సర్వేశ్వరునికే ఎరుక. అంటే ఎక్కడుంటే అక్కడ కొంత ఒక చోట ఊళ్ళో సాధన చేసుకోవడం, ఎక్కడంటే అక్కడ పడుకోవడం, ఎడ్ల బండి మీద పడుకోవడం, ఇక్కడ గోడ మీద పడుకోవడం, సమయానికి ఏది ఉంటే అది తినడం, లేకపోతే లేదు. అలా ఎప్పుడు ఏది తింటున్నారో తినట్లేదు ఆ స్వామివారికే తెలియాలి అని అంటున్నారు. ఆ రోజులలో ఏమి ఆహారం తీసుకుంటూ ఉండేవారు ఆ సర్వేశ్వరునికే ఎరుక. కొండలలో అడవుల మధ్య శ్రీవారు పగలంతయు ఏ కృషి చేస్తున్నారో సామాన్యుల ఊహలకు అంతుపట్టలేదు. మరి స్వామివారు అడవులలోకి గుహలోకి వెళ్తున్నారన్నారు కదా, మరి అక్కడ ఏం సాధన చేస్తున్నారనేది ఎవరికీ తెలియదు. ఈ విధంగా కృషి చేస్తున్న కాలంలో ఒకనాడు శ్రీవారు పెంచలకొన దేవస్థానమునకు పడమటగా పోయి దక్షిణపు కొండలపైకి ఎక్కిపోసాగారు. కొండపైకి పోవటకు మధ్యలో కొంత దూరము ఉండ్ర చండ్ర కంపల్లో దూరిపోయినారు. మరి కొంత దూరము పోయిన తర్వాత ముందుకు సాగుటకు వీలు కాలేదు. కనీసము వెనుకకు మరల వలయునని ప్రయత్నించినా అదియును సాధ్యపడలేదు. చీకటి పడి సమయంలో తిరుగాడుతున్నప్పుడు చిత్రాది చిత్రమైన సంఘటన తెలియవచ్చుచున్నది. శ్రీవారికి దారి కానరాని సమయంలో ఒక జంగమ వేషధారి శ్రీవారి వెనుకనే నిలబడి, అయ్యా ఏమి వెతుకుచున్నావు అని ప్రశ్నించేసినారు. స్వామివారు అలా అడవిలో వెళ్తూ ఉంటే ఒకరోజు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత దారి లేదు, వెనక్కి వెళ్దాము అంటే అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియలేదు. అలా స్వామివారు ఒక చోట ఉండి వెతుకుతూ ఉంటే ఒక జంగమ్మ వేషధారి ఒక అతను వచ్చి, ఏం వెతుకుతున్నావు అని చెప్పి స్వామివారిని అడిగారు. అప్పుడు స్వామివారు, అయ్యా దారి కానరాలేదు, వెతుకుచున్నాను అని జవాబు చెప్పారు. వెంటనే జంగమ్మ వేషధారి అయితే, అయ్యా నేను దారి చూపిస్తాను, నన్ను అనుసరించరండి అని చెప్పాడు. జంగమ వేషధారి ముందు వెనుక శ్రీవారు కొండ దిగువకు చేరి నాలుగు కాళ్ళ మండపము దగ్గరకు వచ్చేసరికి చెట్టు చాటి చూచుకొని జంగమ వేషధారి అదృశ్యులయ్యారు. స్వామివారికి దారి చూపించిన తర్వాత ఆ జంగమ వేషధారి అదృశ్యులయ్యారు. శ్రీవారు దైవాంశ సంభూతులు కావుననే ఆ సర్వేశ్వరుడే తమ అంశను శ్రీవారికి ఈ లోకమును విడిచి ఉన్నందున ఆ అంశకు దారి చూపించుటకే జంగమ వేషధారణలో ప్రత్యక్షమై దారి చూపిరి. మరి కొంతకాలం ఈ తపోనిష్టలో శ్రీవారు ఉన్నతరి ఒకనాడు స్వామివారు అచ్చటి అమ్మని దేవస్థానం దగ్గర ఆసీనులై ఉన్నప్పుడు శ్రీ పెంచల స్వామివారి దేవస్థానము పడమట ద్వారము గర్భగుడి నుండి వృద్ధ బ్రాహ్మణుడు మహా తేజస్వి దివ్య పురుషుడు
చేతిలో బెత్తము పావుకోళ్ళు వేసుకుని దగదగాయమానంగా ప్రకాశించుచూ వచ్చుచున్న ఆ మహాత్ముని దూరము నుండే కనులారాగాంచి వారి రాక సందర్భముగా భయభక్తులతో వినమ్రుడై ఎదురుపోయినారు. ఆ పెంచల నరసింహస్వామివారి దేవస్థానము నుండి వెలువడిన ఆ భగవత్ స్వరూపుడు నేరుగా శ్రీవారి దగ్గరకు వచ్చి వారిలో ఐక్యమైనట్లు తెలియవచ్చుచున్నది. స్వామివారు ఒకరోజు గుడి దగ్గర బయట ఉంటే అండి, పెంచల స్వామివారి దేవస్థానం పడమటి ద్వారం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహా తేజస్వి దివ్య పురుషుడు చేతిలో బెత్తము పావుకొల్లు వేసుకుని దగదగాయమానంగా ప్రకాశించు వస్తూ శ్రీవారిలో ఐక్యమయ్యాడు. గురుదేవులు ప్రవచించిన దైవ వాక్కులను ఇందు విపులీకరించుచున్నాను. పెంచల నరసింహస్వామి, నేను ఇద్దరము ఒకటిగా నున్నాము. శ్రీవారు పెంచల కోనలో ఉన్నప్పుడు మొదట నీటి ఉరవడిలో ఆదిశేషుడు పానుపుగా పవలించి శ్రీ మహావిష్ణువు అంశాను విషయమును మనకు తెలియచేసినారు. అక్కడ చెట్టుకి సర్పము చుట్టుకున్నప్పుడు స్వామివారికి రక్షణగా ఉన్నారు కండి, దానిని బట్టి స్వామివారు శ్రీ మహావిష్ణువు అంశ అని మనకు చెబుతున్నారు. శ్రీవారికి కొండలలో దారి కానరలేదు. దారి అనగా మార్గము మరియు మోక్షము అనడమే తడవుగా జంగమ వేషధారి అయిన పరమేశ్వరునిచే దారిని చూపించుకొని శివాంశ అని నిరూపించారు. శ్రీవారి దేవస్థానం దగ్గరగా ఉన్నప్పుడు పెంచల నరసింహస్వామివారి గర్భగుడి నుండి వచ్చిన ఆ మహాతేజస్వి బ్రహ్మ తేజస్తో వర్ణించనలవి గాని దైవస్వరూపముతో శ్రీవారిలో అంతర్లీనమై బ్రహ్మాంశగా నిరూపణ చేశారు. దీనిని బట్టి ఈ పై మూడు సంఘటనలను బట్టి శ్రీవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికగే కానీ మానవుడు కాడు అని మనకి చెప్తున్నారు. యథార్థానికి త్రిమూర్తులు ఏకరూపులే. అట్టి ఏకైక పరబ్రహ్మము శ్రీవారై ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో మానవ అవతారముగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మానవులకు ధర్మ శిక్షణ నసంగుటికి భగవానుడు మానవాకృతిలో అవతరించును. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన గీతాసారం ఇదే కదా, ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి యుగే యుగే అనినట్లు అప్పుడప్పుడు భగవంతుడు అనేక నామరూపములతో అవనిలో అడుగుడి ధర్మ రక్షణను కొనసాగిస్తూ ఉన్నాడు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.